హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకే అప్లై చేసుకోవచ్చు మేల్ క్యాండిడెట్స్ ఫీమేల్ క్యాడిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్గా నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదల కావడం జరిగిందనమాట వీటి కొరకు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు అదేవిధంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు వీటిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను ఏవో అని పిలుస్తారు అదేవిధంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలను వచ్చేసి ఎఫ్ఎండ్ ఏవో అనేసి కూడా పిలుస్తారనమాట ఇంకా పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే కన్నా పోస్టులు వచ్చేసి ఇక్కడ అంతకన్నా ముందుగా డేట్స్ చూసుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది జూలై ఇరవై మూడవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై మూడవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఫీజు చెల్లించడానికి కూడా ఆగస్టు ఇరవై మూడవ తారీఖే తేదీ ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు కావాల్సినటువంటి విద్యార్థులు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ట్రేడ్ టైర్ వన్ టైర్ టూ ఇంటర్వ్యూ అనేసి మూడు పద్ధతులను అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు టైర్ వన్లో వచ్చేసి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ సిబిటీ టెస్ట్ అనేది అక్టోబర్ పదవ తారీఖున నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఆ డేట్ కూడా ఇచ్చేశారు ఇక టైర్ టూ ఎగ్జామినేషన్ ఎప్పుడు నిర్వహించేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే విడుదల చేయడం అదే అదేవిధంగా ఇంటర్వ్యూ ఎప్పుడనేది కూడా అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేస్తారు ఫ్రెండ్స్ ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి వీటిలో ఓసీ అభ్యర్థులకి పద్మూడు అభ్యర్థులకి నాలుగు ఎస్సీ అభ్యర్థులకి ఏడు ఎస్టీ అభ్యర్థులకి రెండు ఓబిసి అభ్యర్థులకి పద్నాలుగు పోస్టులను అయితే రిజర్వ్ చేయడం జరిగింది అనమాట అదేవిధంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో ఇరవై ఒక్క పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి వీటిలో యుఆర్ అభ్యర్థులకి పదమూడు ఈడబ్ల్యూఎస్ రెండు ఎస్సీ రెండు అదేవిధంగా ఓబిసి అభ్యర్థులకి నాలుగు పోస్టులను రిజర్వ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఈ ఉద్యోగాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాల్సింది ఉంటుంది డిగ్రీ అనేది వచ్చేసి యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి ఆ పైగా మార్కులతో పాస్ అయ్యి ఉంటుంది ఉంటుందన్నమాట డిగ్రీతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేసి అడగడం జరిగిందనమాట అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకి అదేవిధంగా ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకు సేమ్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్టీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులకు కూడా ఫీజు అనేది ఒకటే విధంగా ఉంటుందన్నమాట ఓసీ అభ్యర్థులకు ఓబీసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు నాలుగు వందల ఎనభై ఉంటుంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు ఇరవై రూపాయలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్గా కలుపుకున్నట్లయితే కనుక ఐదు వందల రూపాయలు ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుందన్నమాట ఓసీ అభ్యర్థులు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసి అదేవిధంగా మహిళా అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే ఆ అభ్యర్థులు వచ్చేసి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు ఇరవై రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అనమాట ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఏమో ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించాలి ఇక అదేవిధంగా మహిళా అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కేవలం ఇరవై రూపాయల ఫీజు చెల్లిస్తే సరిపోతుందనమాట హౌ టు అప్లై ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఓఆర్జీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరితే ఇచ్చారు చూడండి ఇందాకే చెప్పాను ఆగస్టు ఇరవై మూడవ లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరొక రెండు రోజుల సమయం మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు కా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ సీబీటీ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు వచ్చేసి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏపీ వారికి ఏమో విజయవాడలో తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట టైర్ వన్ సంబంధించి టైర్ టూ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి అందరికీ కూడా హైదరాబాద్లో టైర్ టూ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుందనమాట ఫైనల్గా అభ్యర్థులకి ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకో ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి అయితే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఐదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేసి ఇచ్చారనమాట ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకున్నట్లయితే టైర్ వన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఛాయిస్ పేపర్ అయితే ఉంటుందన్నమాట టోటల్గా రెండు వందల ప్రశ్నలు అయితే ఉంటాయి ఇక సెక్షన్ ఏ నుంచి సెక్షన్ ఏ నుంచి జనరల్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి యాభై ప్రశ్నలు అయితే అడుగుతారు అదేవిధంగా సెక్షన్ బి నుంచి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి యాభై ప్రశ్నలు అయితే అడుగుతారు ఫ్రెండ్స్ తర్వాత సెక్షన్ సిలో వచ్చేసి ఆర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి యాభై ప్రశ్నలు అయితే ప్రశ్నపత్రంలో అడగడం జరుగుతుంది సెక్షన్ డి నుంచి లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ సంబంధించి యాభై ప్రశ్నలు అయితే అడుగుతారు ఫ్రెండ్స్ ఇది టైర్ వన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలు అదేవిధంగా టైర్ టూ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలను అయితే చూద్దాం టైర్ టూ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది మూడు గంటల సమయం పాటు ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు ఫ్రెండ్స్ నాలుగు పేపర్లు అయితే ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అనేసి నాలుగు పేపర్లు అయితే ఉంటాయి పే ప్రతి పేపర్ కూడా నూట యాభై మార్కులకి ప్రశ్నపత్రం అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ చూసుకున్నట్లయితే పేపర్ వన్ సంబంధించి జనరల్ అవేర్నెస్ అండ్ సారీ జనరల్ అవేర్నెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనమిక్ సోషల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఫీల్డ్స్ హిస్టరీ అండ్ జియాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ది వరల్డ్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట పేపర్ టూకి సంబంధించినటువంటి ప్రశ్నలు చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పాలిటీ గవర్నెన్స్ సోషల్ జస్టిస్ ఈ విభాగం నుంచి నూట యాభై మార్కులకి ప్రశ్నలు అయితే అడుగుతారు తర్వాత పేపర్ త్రీ పేపర్ త్రీ చూసుకున్నట్లయితే ఈజీ రైటింగ్ వన్ ఈజీ రైటింగ్ టూ అనేసి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట ఈజీ రైటింగ్ వన్కి సంబంధించి డెబ్బై ఐదు మార్కులు కేటాయించారు ఈజీ రైటింగ్ టూకి సంబంధించి డెబ్బై ఐదు మార్కులు అయితే కేటాయించడం జరిగింది కా పేపర్ ఫోర్ విభాగం చూసుకున్నట్లయితే కనుక ఎథిక్స్ ఇంటిగ్రిటీ ఆప్టిట్యూడ్ నుంచి నూట యాభై మార్కులకి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది టోటల్గా ఆరు వందల మార్కులకైతే ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట టైప్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఆరు వందల మార్కులకు నిర్వహించడం జరుగుతుంది ఇక టైర్ త్రీ చూసుకున్నట్లయితే ఆ టైర్ త్రీకి సంబంధించి ఇంటర్వ్యూని అయితే నిర్వహిస్తారు టైర్ వన్ టైర్ టూలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి టైర్ త్రీ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ నూరు మార్కులు అయితే ఇంటర్వ్యూ ద్వారా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి